మీకు డ్యాన్స్ ఇష్టమా యాక్టింగ్ ఇష్టమా? డాన్స్ నాతో పాటు నేను తగ్గి పెరిగాను, డాన్స్ కూడా నాతో డ్యాన్స్ పాటు కూడా మీతో నాలో ఒక పాటు భాగం పెరిగి. మైంది. సో ఐ వుడ్ సే రీసెంట్గా రీసెంట్గా చిరంజీవి గారు హీ ప్రేజ్డ్ యూ కదండి ఫర్ యా యువర్ ద వే యూ పర్ఫామ్, ఎస్పెషలీ డ్యాన్స్ అండ్ ఎవ్రీథింగ్. మీకు అంటే హౌ అంటే వాట్ ఈస్ దిస్ ప్యాషన్ విత్ డ్యాన్స్ అండ్ వై ఐ ఈజ్ యువర్ డ్యాన్స్ డస్ నాట్ లుక్ లైక్ హౌ ఐ డ్యాన్స్? డ్యాన్స్ అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఐ థింక్ ఐ ఇట్స్ ఐఎమ్ షూర్ నేను సో డ్యాన్స్ చేస్తే మీకు వచ్చే కాంప్లిమెంట్స్ నాకు రావు. ఐ నేను వుడ్ నేను 100% లేదు వచ్చేస్తుంది. నంబర్ వన్ యు గాట్ టు ఎంజాయ్ అండ్ డాన్స్ ఎంజాయ్ చేసి డాన్స్ చేస్తే ఎవరు డాన్స్ చేస్తే దే ఎంజాయ్, ఎందుకంటే ఆ స్టెప్స్ కన్నా అందరూ స్టెప్ వేస్తారు కదా. బట్ వెన్ యు ఎంజాయ్ ఇట్ ఫ్రమ్ విత్ ఇన్ అండ్ డాన్స్ అది అంటే ఇప్పుడు మంచి పల్లవికి అవుతుంది. అంత పేరు వస్తుంది, మిగతా వాళ్ళకి అంత రావట్లేదు అంటే మిగతా వాళ్ళు ఎంజాయ్ చేయట్లేదు అని. పల్లవి ఏదో సమ్ అబ్జర్వేషన్ ఇంతసేపు మీరు అందరూ మాట్లాడారు, నథింగ్ యు సెడ్ నో, బట్ ఇది మళ్ళీ నా క్లారిటీకి అడుగుతున్నా. నిజంగా నేను నా డాన్స్ ని మీ డాన్స్ తో ఈ కంపేర్ రోజు చేసి నేను నైట్ చెప్తున్నా, లేదు నేను డాన్స్ చేస్తే పల్లవి గారికి వచ్చిన కాంప్లిమెంట్స్ నాకు రావు. సో ఈవిడ ఏం చేస్తుంది, నేనేం చేయలేకపోతున్నా. ఓకే అది గుడ్, ఐ ఈ వాంట్ రోజు టు నో. నైట్ నేను అని అది ఇప్పటివరకు సినిమాల్లో డాన్స్ చేయలేదండి. మా ఇంట్లో బెడ్రూమ్ లో నేను ఎప్పుడో డాన్స్ చేస్తే అమ్మ ఆపరా ఏంది అది అని లేదు. ఈ అనుకుంటా రోజు నో నో వెళ్ళిపోతాను. నో ఈ రోజు నైట్ సో వెళ్ళి మీరు ఒక ఫోన్ తీసుకొని ఎంజాయ్ చేసి డాన్స్ చేసి అది రికార్డ్ చేసి అమ్మ నాన్నకి చూపించండి, యూసి తెలిసి చాలా బాగా డాన్స్ చేస్తున్నావు అంతే. సాయిపల్లవి కంటే బాగా చేస్తున్నావు. మనం యాక్ట్ చేసే ముందే యు ఆర్ వెరీ ఫేమస్, నా ఇన్స్టాగ్రామ్ లో మీమ్స్ వచ్చేస్తుంది, దాంతో పాటు మీరు సాయిరామ్ అని చెప్పి వచ్చేస్తారా? సో దట్ వన్ వాస్ వెరీ వెరీ ఫేమస్. ఎస్పెషల్లీ కమల్ హాసన్ దట్ ఇస్ వెరీ పాపులర్.